ఐదవ పాశురము. శ్రీమన్నారాయణుని యొక్క దివ్యనామాలను నిరంతరం పఠించడంతో మన అన్ని కర్మల పాపపుణ్యాలు రెండు మటుమాయమవుతాయని ఆండాళ్ అమ్మవారు చూపిస్తుంది. మన పూర్వకర్మలు నిప్పులో వేసిన దూదివలే కాలిపోతాయి. భవిష్యత్తులో చేసే కర్మలు తామరాకుపై నీరు వలె అంటకుండా పోతాయి. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, మనము గతంలో చేసిన పాపకర్మలన్నీ శ్రీమన్నారాయణుడు తొలగిస్తాడు. మనము భవిష్యత్తులో తెలియక చేయబోయే పాపములు కూడా తొలగిస్తాడు. కానీ భవిష్యత్తులో తెలిసి చేసే పాపకర్మల ఫలితమును మాత్రం అనుభవించేలా చేస్తాడు. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் புகுதருவா நின்றனவும் తీయనిల్ తూసాగం సెప్పేలోరం బావాయ్. దీని భావమేమనగా, ఆశ్చర్యకరములగు చేష్టలు కలవాడును నిత్యము భగవత్ సంబంధములు గల ఉత్తర దేశమునందలి మధురానగరికి నిర్వాహకుడును, పవిత్రము అగాధమునగు జలము గల యమునా నది రేవే తనకు గురుతుగా గలవాడును, గోపవంశమున ప్రకాశించిన మంగళదీపము అయినవాడును, తల్లి యశోద గర్భమును ప్రకాశింపచేయునట్లు త్రాడుచే కట్టబడి దామోదరుడైన కృష్ణ భగవానుని వద్దకు పవిత్రులమై వచ్చి మనము పరిశుద్ధములుగా పుష్పములతో నర్పించి అంజలి ఘటించి వాక్కుతో కీర్తించి మనసారా ధ్యానించినచో మన పూర్వసంచిత పాపరాశియు ఆగామి పాపరాశియు అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోవును. కావున భగవానుని నామములను పాడుడు. ఈ విధంగా మొదటి 5 పాశురముల ద్వారా శ్రీమన్నారాయణుని యొక్క పర వ్యూహ విభవ అంతర్యామి అర్చక స్వరూపాల గురించి వివరించబడింది. జై శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం.